ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అంటే బేసిక్. సో ఇక్కడ చూడండి, సో ఇది ఎంటైర్ మన ఆపరేషన్స్ సంబంధించింది అన్నమాట, ఆపరేషన్స్ మేనేజ్మెంట్కి సంబంధించింది. సో ఇక్కడ ఇన్పుట్స్ ఏమున్నాయి, మెటీరియల్, మెను, మిషను. సో ఇది ఒక ప్రోడక్ట్కి కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో ఇన్పుట్స్ ఏం చేస్తాయి, ఈ ఇన్పుట్స్ని మనం ఏమంటున్నాం, రిసోర్సెస్ అంటున్నాం అన్నమాట. ఈ ఇన్పుట్ రిసోర్సెస్ని మనం ఏం చేస్తున్నాం, ఒక ప్రోడక్ట్గా కన్వర్ట్ చేస్తున్నాం అన్నమాట. సో అంటే మనం ఇప్పుడు ఒక వుడెన్ కార్డ్స్ తయారు చేయాలనుకుంటున్నాము, అంటే చెక్క మంచాలు తయారు చేయాలన్నప్పుడు చాలా మెటీరియల్స్ కావాల్సి వస్తుంది అన్నమాట. వుడెన్ కార్డ్ అనేది ఒకటి తయారు చేయాలన్నప్పుడు దానికి సంబంధించిన మెటీరియల్స్ మనకు చాలా కావాల్సి వస్తాయన్నమాట. సో మెటీరియల్సే కాకుండా ఇంకా ఏం కావాలి, కొన్ని మిషన్స్ కావాలన్నమాట, కొన్ని ఎక్విప్మెంట్స్ కావాల్సి వస్తుంది అన్నమాట. సో ఎక్విప్మెంట్స్తో పాటు ఇంకా ఏం కావాలి, మ్యాన్ పవర్ కావాలి. మ్యాన్ పవర్ అంటే సో మనుషులు వర్క్ చేసేదానికి హ్యూమన్ రిసోర్స్ కావాలన్నమాట. ఈ రిసోర్సెస్ అన్నీ సో ఫైనల్గా ఎలా కన్వర్ట్ అవుతున్నాయి, సో ఈ ఇన్పుట్ రిసోర్సెస్ అన్నీ ఫైనల్గా ఒక ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతుంది అనమాట, ఒక అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో ఒక లెస్ వాల్యుబుల్ని ఒక మోర్ వాల్యుబుల్గా కన్వర్ట్ చేయడం అనమాట. అంటే ఫస్ట్ ఒక వుడెన్ లాగ్ అంటే, సో ఒక వుడెన్ లాగ్ని మనం ఫైనల్గా ఫైనల్ ప్రోడక్ట్ ఏం చేస్తున్నాము, ఏదైనా యాక్స్ కానీ లేకపోతే ఒక వుడెన్ కార్ట్గా తయారు చేస్తున్నాం అంట. కార్ట్ అంటే ఏంది, మంచం, ఒక మంచంగా తయారు చేస్తున్నాం, ఒక చెక్కని మెన్ని ఉపయోగించి, మ్యాన్ పవర్ని ఉపయోగించి, మిషన్స్ని ఉపయోగించి మనం ఏం ఫైనల్ ప్రోడక్ట్గా ఎలా కన్వర్ట్ చేస్తున్నాము, ఒక ప్రోడక్ట్గా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ కన్వర్ట్ చేయడానికి మనకు ప్రాసెస్ కావాలి, ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. దేనికైనా ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట, దేనికైనా ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అది మెకానికల్ ప్రాసెస్ అవ్వచ్చు, కెమికల్ ప్రాసెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇది మనం మంచాలు తయారు చేస్తున్నాం కాబట్టి మెకానికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే సో అది ఏమవుతుంది, ఒక మంచంలాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఒక చెక్కని మనం ఫైనల్గా ఏం చేస్తున్నాము, ఒక మంచంలాగా తయారు చేస్తున్నాం. సో లేకపోతే ఒక గొడ్డల్లాగా తయారు చేస్తున్నాం అనమాట. సో అంటే ఇక్కడ ఏంది, మెటీరియల్, మెన్ను, మిషన్ని ఉపయోగించి మనం ఒక ఫైనల్ అవుట్పుట్గా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది జరగద్దు అనమాట. సో అంటే ఇప్పుడు మంచం అంటే ఓన్లీ ఊరినే తయారవుదు కదా. సో ఒక సెటప్ కావాలి, ఒక ల్యాండ్ కావాలి. సో దానిలో ఒక మిషన్స్ని అరేంజ్ చేసుకోవాలి. సో మెన్యుని ప్లేస్ చేయాలి, వాళ్ళ వాళ్ళ పనుల్లో ఏమేం చేయాలి, సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంది, సో వాళ్ళ రోజు డైలీ ఏమేంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి, ఇవన్నీ అసైన్ చేయాలి, ఎవరు చూసుకుంటారు ఇవన్నీ. ఆపరేషన్స్ మేనేజరు అంటే ఇవన్నీ మేనేజ్ చేసేదానికి ఒక ఆపరేషన్స్ మేనేజరు ఉంటాడనమాట. సో వాడు ఈ ప్రాసెస్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ని మెయింటైన్ చేస్తాడనమాట, ప్లాన్ చేస్తాడు. సో ప్లాన్ చేస్తాడు, సో ప్లాన్ చేసిన దాని ప్రకారం అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. అవుట్పుట్ అనేది మనకు కరెక్ట్గా రావచ్చు, మనం అనుకున్న అవుట్పుట్ రావచ్చు, లేదా డిఫెక్ట్స్ ఉన్న అవుట్పుట్ రావచ్చు. సో ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎర్రర్స్ అనేవి ఉంటాయి. సో ఎర్రర్స్ అంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తప్పులు ఉంటాయి. సో వాటిని కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి. సో ఒక ప్రాసెస్ చేస్తున్నారంటే దేర్ విల్ బి ఎర్రర్స్, సో డిఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అవుట్పుట్ అనేది డిజైరబుల్గా ఉండొచ్చు, డిఫెక్టివ్గా ఉండొచ్చు. సో ఛాన్సెస్, ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నామంటే ఆ ప్రోడక్ట్ డిఫెక్టివ్గా రావచ్చు, డిజైరబుల్గా రావచ్చు అనమాట. డిజైరబుల్ అంటే సో కంపెనీ సెట్ చేసుకున్న స్టాండర్డ్స్ని బట్టి రావచ్చు. సో దాన్నే మనం డిజైరబుల్ అవుట్పుట్ అంటాం. సో కంపెనీ ఎట్లా అనుకుందో ఆ విధంగా వచ్చిందంటే అది డిజైరబుల్ అవుట్పుట్. అలా కాకుండా సో ఏమన్నా మిస్టేక్స్ అయ్యి వచ్చింది, ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ఈ వుడెన్ హ్యాండిల్ ఉంది కదా, సో ఈ వుడెన్ హ్యాండిల్ నాకు 30 సెంటీమీటర్స్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు 40 సెంటీమీటర్స్ అట్లా తయారు చేశారు. సో మనం అనుకున్న లెంత్ ఎంత, సో 30 సెంటీమీటర్స్, కానీ వాళ్ళు 40 సెంటీమీటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారనమాట. సో అప్పుడు అది డిజైరబుల్ అవుట్పుటా కాదు. సో అది మనం అనుకున్న అవుట్పుట్
సైజ్ రాలేదన్నమాట. సో అవుట్పుట్ అనేది డిజైరబుల్ ఉండొచ్చు, డిఫెక్టివ్ గానీ ఉండొచ్చు. సో ఇక్కడ కన్వర్టింగ్ ఆఫ్ ఇన్పుట్స్ ఇంటూ డిజైరబుల్ అవుట్పుట్ అన్నమాట. సో క్వాలిటీ అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేయాలన్నమాట. సో అది ప్రోడక్ట్ అన్న అవ్వచ్చు, సర్వీస్ అన్న అవ్వచ్చు అన్నమాట. సో ఇప్పుడు నువ్వు బ్యాంక్కి వెళ్తావు. సో బ్యాంక్లో ఏం చేస్తావు వెళ్ళి? సో ఇప్పుడు ఏమన్నా క్యాష్ నీ అకౌంట్ నుంచి విత్డ్రా చేయాలనుకుంటున్నావు, క్యాష్ నీ అకౌంట్లో 50,000 ఉంది, 10,000 అదేంది విత్డ్రా చేయాలనుకుంటున్నావు, తీసుకోవాలనుకుంటున్నావు బ్యాంక్ నుంచి. సో నువ్వు కౌంటర్ దగ్గరికి వెళ్తావు, ఆ కౌంటర్ దగ్గర ఉండే వ్యక్తి ఏం చేస్తాడు, నీకు ఒక ఫామ్ ఇస్తారు, వాటిని ఫిల్అప్ చేసి సో నువ్వు క్యాషియర్ దగ్గర వెళ్తావు. సో క్యాషియర్ నీకు క్యాష్ అనేది ఇస్తాడనమాట, నువ్వు రాసిన క్యాష్ అమౌంట్ నీకు ఇస్తారనమాట. సో ఇదేంది విత్డ్రా ఫామ్. సో ఇక్కడ కానీ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవ్వ, ప్రాసెస్ అనేది ఉందా లేదా? సో ఒక ప్రాసెస్ అనేది ఉందా లేదా? ఒక ప్రాసెస్ అనేది ఉంది. ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది? సర్వీస్ అనమాట, ఇంటాంజిబుల్. ప్రోడక్ట్ కనిపిస్తుంది, సర్వీస్ కనపడదు. ప్రోడక్ట్ కనపడుతుంది, ప్రాసెస్ ప్రోడక్ట్ కనపడుతుంది, సర్వీసు కనపడదు. సో ఇప్పుడు ఏంది ఇది? యాక్స్. సో యాక్స్ అనేది కనపడుతుంది. సో కానీ సర్వీస్ అనేది కనపడదు. సో అది డిఫరెన్స్. సో ఆపరేషన్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయి. సర్వీస్ డెలివరీ చేయడం కావచ్చు, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కావచ్చు. హాస్పిటాలిటీ అంటే ఏంది? ఆతిథ్యం. సో ఇప్పుడు మీరు హోటల్స్కి వెళ్తారు, సో అక్కడ కూడా కొన్ని ప్రాసెస్ ఉంటాయి జాయిన్ అయ్యేటప్పుడు. సో ఇక్కడ మెయిన్ ప్రోడక్ట్ అనేది ఎలా ఉండాలి? క్వాలిటీగా ఉండాలన్నమాట, నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్. సో నువ్వు ఇక్కడ ఇన్పుట్స్ యూజ్ చేసి నువ్వు ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నావు అంటే, సో ఈ ప్రోడక్ట్ అనేది క్వాలిటీగా ఉంటుందా? క్వాలిటీగా ఉండాలి. సో క్వాలిటీగా ఉంటే కస్టమర్ సాటిస్ఫైగా ఫీల్ అవుతాడు. సో సాటిస్ఫైగా ఫీల్ అయితే మళ్ళీ మళ్ళీ మన ప్రోడక్ట్ కొనుక్కుంటాడు అన్నమాట కస్టమరు. సో ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలంటే మనకు చాలా ఇన్పుట్స్ కావాల్సి వస్తుంది. సో ఆ ఇన్పుట్స్ని నేను 4 M's చెప్తాను. సో దానిలో మెయిన్గా 3 M's గుర్తుపెట్టుకోండి: మెటీరియల్, మెన్ను, మిషనరీ. సో ఎందుకంటే మీరు ఆపరేషన్స్ మేనేజ్మెంట్ చదువుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి సో ఈ 3 inputs మెయిన్ అన్నమాట. సో ఎవరి దగ్గర పనిచేస్తున్నారు ఇక్కడ ప్రోడక్ట్ తయారు చేసేదానికి? మెన్ దగ్గర. సో ఎవరు వర్క్ చేస్తున్నారు ఇక్కడ? మెన్ అనేవాడు వర్క్ చేసి ఫైనల్గా ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాడు? ప్రోడక్ట్ అన్నమాట. సో కస్టమరు మనకు ఒక టైం ఇస్తాడనమాట, ఆ టైం లోపలే మనం ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలన్నమాట. సో కస్టమరు చెప్పిన టైంలోనే డెలివర్ చేయాలి. కస్టమరు లైక్ ఇప్పుడు 3 డేస్లో ఆ ప్రోడక్ట్ని డెలివర్ చేయాలి అని అడిగినప్పుడు, సో నువ్వు 3 డేస్ లోపలే డెలివర్ చేయాలి. సో 3 డేస్ మించి డెలివర్ చేస్తే వాడికి ఉపయోగం ఉండకపోవచ్చు. సో వాడు అడిగిన రోజు ఉపయోగం ఉండొచ్చు ఆ ప్రోడక్ట్. సో అందుకని టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ప్రోడక్ట్ కస్టమర్ అడిగిన టైం లోపల మనం డెలివర్ చేయాలన్నమాట. సో కస్టమరే కదా మెయిన్. సో కస్టమర్ కోసమే కదా నువ్వు ప్రోడక్ట్ తయారు చేస్తున్నావు. సో అందుకని కస్టమరు ఎప్పుడు అడిగాడో అప్పటి లోపలే మనం ప్రోడక్ట్ని డెలివర్ చేయాలన్నమాట. ఎవరు తయారు చేస్తున్నారు? సో మెన్ను. సో అసలు ఏం తయారు చేస్తున్నావు? సో అసలు మనం ఏమనుకున్నాం ఇందాక? వుడెన్ కార్డ్స్ లేకపోతే యాక్స్. సో ఎంత ప్రొడ్యూస్ చేయాలి? సో ఎంత ప్రొడ్యూస్ చేయాలనేది మనకు ఎలా తెలుస్తుంది? సో కస్టమర్ దగ్గర డిమాండ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మార్కెట్లో ఉండే డిమాండ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దాన్ని బట్టే మనం ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలి. సో నువ్వు ఎక్కువ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మార్కెట్లో సెల్ కాకపోతే ఎవరికి లాస్? కంపెనీస్కి లాస్ అన్నమాట. సో ఎంత ప్రొడ్యూస్ చేయాలో తెలుసుకోవాలన్నమాట. హౌ మచ్ టు ప్రొడ్యూస్, వాట్ టు ప్రొడ్యూస్. సో ఇక్కడ ఏమవుతుంది? సో ఆపరేషన్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ డెఫినేషన్ చూడండి. సో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఈజ్ కన్సర్న్డ్ విత్ కన్వర్టింగ్ మెటీరియల్స్ అండ్ లేబర్ ఇంటూ గూడ్స్ అండ్ సర్వీసెస్
యాజ్ ఎఫిషియెంట్లీ యాజ్ పాసిబుల్ అనమాట. సో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అంటే సో మెటీరియల్స్ మెన్ను, సో అంటే మెటీరియల్స్ లేబర్ అన్నారు ఇక్కడ, మెన్నుని లేబర్ అన్నారు. సో వాటిని ఒక గూడ్స్లోకి కానీ సర్వీసెస్లోకి కానీ నేను చెప్పాను. సో కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసేది ప్రోడక్ట్స్ అవుతాయి. సో ప్రొడక్షన్ రిలేటెడ్ అవ్వచ్చు. సో కంపెనీ ఇప్పుడు ఎయిర్లైన్స్ ఉంటాయి. సో వాళ్ళ వర్క్ ఏంది? సో డైలీ ప్యాసింజర్స్ వస్తారు, వాళ్ళు ఫ్లైట్స్ ఎక్కుతారు. సో వాళ్ళని ఏం చేస్తారు, వేరే లొకేషన్కి షిఫ్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఒక ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట. ఒక ప్రాసెస్ జరగాలంటే ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. సో కొన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. సో ప్రతి దగ్గర ఆపరేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఆపరేషన్ మేనేజ్మెంట్ అంటే కన్వర్టింగ్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ లేబర్ ఇంటూ సర్వీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యాజ్ ఎఫిషియెంట్లీ యాజ్ పాసిబుల్. అంటే ఎంత తక్కువ రిసోర్సెస్ ఉపయోగించి మనం ఒక ప్రోడక్ట్ని తయారు చేయగలుగుతామో, ఒక సర్వీస్ని డెలివర్ చేయగలుగుతామో, సో దాన్నే మనం ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అంటాం. సో చెక్క మంచాలు తయారు చేయమని మనకు ఆర్డర్ ఇచ్చాడనమాట. ఏంది, వుడెన్ కార్ట్స్ తయారు చేయమని ఆర్డర్ ఇచ్చారు. సో దానికి ఏ ఇన్పుట్స్ కావాలి? సో మనకి ఇన్పుట్స్ ఏం కావాలి? సో వుడ్ కావాలి. సో వుడ్ అనేది చాలా లెస్ వాల్యుబుల్. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం, కార్ట్స్గా కన్వర్ట్ చేస్తున్నాం, మోర్ వాల్యుబుల్గా కన్వర్ట్ చేస్తున్నాం, ఎక్కువ విలువ ఉండే ఒక వస్తువుగా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సో అవుట్పుట్ ఏంది, వుడెన్ కార్ట్ అనమాట. సో ఎవరి రిక్వైర్మెంట్స్ ప్రకారం మనం కన్వర్ట్ చేస్తున్నాము, కస్టమర్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మనం వుడెన్ కార్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అనమాట. సో కస్టమర్ దగ్గర ఆర్డర్స్ రిక్వైర్మెంట్స్ తీసుకొని సో వుడ్ని మనం ఏం చేస్తున్నాము, వుడెన్ కార్ట్స్గా తయారు చేస్తున్నాం అనమాట. దానికి ఏం కావాలి మనకు, రిసోర్సెస్ ఏమేమి కావాల్సి వస్తుంది? సో మ్యాన్ పవర్ కావాల్సి వస్తుంది, మిషనరీ కావాల్సి వస్తుంది, సో మెటీరియల్స్ కావాల్సి వస్తుంది. మెటీరియల్స్ అంటే ఏంది, వుడ్డు. సో మిషనరీ అంటే ఇవి కొన్ని ఆ వుడెన్ కార్డ్గా తయారు చేయాలంటే కొన్ని మిషన్స్ ఉపయోగిస్తారు కదా కార్పెంటర్స్. సో అక్కడ కంపెనీ కాబట్టి పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి వాటికి. సో వాళ్ళు ఆ మిషన్స్, మ్యాన్ పవరు, మెటీరియల్స్ అవన్నీ ఎవరు చూసుకోవాలి? ఇవన్నీ ఆపరేషన్స్ అన్నీ ఎవరు చూసుకోవాలి? ఆపరేషన్ మేనేజరు చూసుకోవాల్సింది. సో ఇప్పుడు కస్టమర్స్ దగ్గర మనకు వారానికి ఒక 100 కార్డ్స్ తయారు చేయాలని ఆర్డర్ వచ్చింది. ఒక 100 వుడెన్ కార్డ్స్ తయారు చేయమని ఆర్డర్స్ వచ్చిందనమాట. సో వీడు ఏం చేస్తాడు, ఆపరేషన్ మేనేజరు ఒక స్ట్రాటజీని ప్లాన్ చేసుకుంటాడు అనమాట. ఆ ప్లాన్ను ఆ వీక్ అంతా ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. సో రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అతను ఆపరేషన్స్ మేనేజరు సెట్ చేసిన ప్లాన్ ప్రకారము సో వుడెన్ కార్డ్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతుందా లేదా అనేది ఓవర్సీయింగ్ అంటే ఏంది సో చూసుకుంటూ ఉండాలి. ఆపరేషన్ మేనేజరు ప్లాన్ ప్రకారం రిసోర్సెస్ అంటే మనుషులు పనిచేస్తున్నారా లేదా, సో పీపుల్ వర్క్ చేస్తున్నారా లేదా. సో వుడెన్ కార్డ్స్ తయారు చేసేదానికి సో మ్యాన్ పవర్ అనేవాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా మానిటర్ చేస్తూ ఉండాలి కదా. సో ఇప్పుడు 3 డేస్ అయింది. సో 3 డేస్ అయింది, 50 కార్డ్స్ తయారయ్యాయి. సో ఇంకా మనకి ఎంత ఆర్డర్ ఇచ్చింది కస్టమర్స్, 100 కార్డ్స్ ఇచ్చారనమాట. 100 మంచాలు తయారు చేయమంటే ఓన్లీ 50 కార్డ్సే తయారయ్యాయి. సో ఇక్కడ స్లో అవుతుందనమాట. వారంలో మనం 100 కార్డ్స్ తయారు చేయాలి వాళ్ళ కంపెనీ. సో ఇది సో ఫాస్ట్గా తయారయ్యేదానికి మేనేజర్ ఏం చేయాలి? సో అడిషనల్గా మనుషులనన్నా తెచ్చుకోవాలి, లేకపోతే కొత్త మిషన్స్ అన్న కొనుక్కొని సో ఫాస్ట్గా తయారయ్యేదానికి యాక్షన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. దాన్నే మనం ఏమంటాము, కంట్రోల్ అంటాం. సో ఈ ప్రాసెస్ అంతా ఏంది, కంపెనీ అనుకున్న కాస్ట్ ప్రకారమే జరగాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కంపెనీ అనుకున్న బడ్జెట్లోపే జరగాలి. సో బడ్జెట్ ఎక్కువైపోతుంటే ఏమవుతుంది, కాస్ట్ పెరిగిపోతుందంటే ఆటోమేటిక్గా ఏం తగ్గిపోతాయి, ప్రాఫిట్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. అంతే కదా. సో 100 కార్డ్స్ కంపెనీ ఏమనుకుంటుంది, సో ఒక 1 లాక్ లోపల మొత్తం కార్డ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనుకున్నప్పుడు, సో 1 లాక్ కాకుండా 2 లాక్స్ అట్లా అవుతుందంటే ఏమవుతుంది, ప్రాఫిట్స్ 1,50,000 అవుతుంది అనుకున్నాం.
సో ఇక్కడ ఏమవుతుంది, కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. సో కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, కాస్ట్ ఇంక్రీజ్ అవడం వల్ల ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. సో ఎందుకు, ప్రైజ్ అనేది నువ్వు బయట మార్కెట్లో నీ కాంపిటీటర్స్ని దృష్టిలో పెట్టుకొని సెట్ చేయాలి. సో నీతో పాటు నువ్వు ఒక్కడే మంచాలు మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ కాదు కదా, సో నీతో పాటు కాంపిటీటర్స్ ఉంటారు. వాళ్ళు ఏంది, నీకన్నా తక్కువ ప్రైస్ కంపితే నీ కస్టమర్స్ ఏమవుతారు, రారు. సో దానివల్ల ఏమవుద్ది, ప్రాఫిట్స్ తగ్గిపోతాయి అన్నమాట. సో అందుకని బడ్జెట్ ప్రకారం చేసుకోవాలి ఏదైనా ఒక ప్రోడక్ట్ని తయారు చేసేటప్పుడు. సో నువ్వు కాస్ట్ అనేది ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. సో విత్ ఇన్ ది బడ్జెట్ లోపలే నువ్వు అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయాలన్నమాట. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని మనం ఏమంటాము, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అంటాం. సో ఈ ఆపరేషన్స్ అన్నీ ఎవరు కంట్రోల్ చేస్తారో, ఆపరేషన్స్ మేనేజర్ అన్నమాట. సో ఇక్కడ ఒక ఇన్పుట్ నుంచి ఒక అవుట్పుట్కి, ఇన్పుట్ నుంచి ఒక అవుట్పుట్కి, అంటే ఒక వుడ్ని ఒక వుడెన్ కార్ట్గా తయారు చేసేదానికి చాలామంది ఉపయోగపడతారు, వాళ్ళనే రిసోర్సెస్ అంటాము. సో ఈ రిసోర్సెస్ ఎవరి ప్రకారం వర్క్ చేస్తారు, ఇక్కడ కస్టమర్స్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని బట్టి. సో కస్టమర్స్ స్పెసిఫై చేసిన ఫీచర్స్ని బట్టి, కస్టమర్స్ చెప్పిన డిజైన్స్ని బట్టి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. ఎవరు రిసోర్సెస్, రిసోర్సెస్లో హ్యూమన్ రిసోర్స్ ఉంది కదా, వాళ్ళు కస్టమర్స్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని బట్టి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఇంకా ఏం కావాలి, ఈ వుడ్ని వుడ్ని వుడెన్ కార్డ్గా మార్చడానికి మనుషులే కాకుండా మిషన్స్ కావాలి. సో అసలు మెయిన్గా నువ్వు మెటీరియల్స్ కావాలన్నమాట, వుడ్ కావాల్సి వస్తుంది. సో ఇవన్నీ చేయడానికి మనకు ఒక కంపెనీకి ఒక ప్లాన్ కావాలి, ఒక ప్లాన్ కావాలి, ఒక స్ట్రాటజీ కావాలన్నమాట, స్ట్రాటజీ ప్లానింగ్ కావాలన్నమాట. సో స్ట్రాటజీ వేసుకుంటే సరిపోదు అనమాట. ఇప్పుడు 7 డేస్లో 70 కార్డ్స్ తయారు చేయాలన్నప్పుడు రోజుకి కనీసం 10 కార్డ్స్ అన్న తయారు చేయాలన్నమాట. సో ఆ విధంగా స్ట్రాటజీని డిజైన్ చేసుకోవాలి. ఎవరు డిజైన్ చేస్తారు, ఆపరేషన్స్ మేనేజరు డిజైన్ చేస్తాడు. ఆ స్ట్రాటజీ ప్లానింగ్ మొత్తం ఆపరేషన్స్ మేనేజరు డిజైన్ చేస్తాడనమాట. డిజైన్ చేసి సరిపోదు ఆ ప్లాన్ మొత్తం, స్ట్రాటజీ మొత్తం. సో ఏం చేయాలి, రోజు మానిటర్ చేయాలన్నమాట. సో మనం అనుకున్న విధంగా రోజు 10 మంచాలు తయారు చేస్తున్నారా లేదా, దాన్ని మనం ఏమంటాము, ఓవర్ సీయింగ్ అంటారు. సో అంటే ఆ మంచాలు తయారు చేయడము మనం అనుకున్న కాస్ట్లో వస్తుందా లేదా, మనం అనుకున్న ఖర్చులో వస్తుందా లేదా, అంటే కంపెనీ సెట్ చేసిన బడ్జెట్ ప్రకారం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారా లేదా అది చూసుకోవాలి. సో ఒకవేళ అవుట్పుట్ అనేది తక్కువ ఉంది, రోజుకి 8 మంచాలు తయారు చేస్తున్నారు, 10 మంచాలు అనుకున్నప్పుడు 7 డేస్లో 70 కార్డ్స్ తయారు చేయాలన్నప్పుడు ఓన్లీ రోజుకి 8 కార్డ్స్ తయారు చేస్తున్నారు, ఎందుకు అట్లా జరుగుతుంది. సో రీజన్స్ ఏంది, ఆ రీజన్స్ని ఫైండ్ అవుట్ చేసి కరెక్ట్ చేసి, సో వుడెన్ కార్డ్స్ని ఫైనల్గా 7 డేస్లో 70 కార్డ్స్ని తయారు చేసుకునేటట్టు చూసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మనం తక్కువ రిసోర్సెస్లో తయారు చేయాలన్నమాట. అందుకనే ఇక్కడ ఏమన్నారు డెఫినేషన్లో, డెఫినేషన్లో ఏమన్నారు, సో ఆపరేషన్ మేనేజ్మెంట్ ఈస్ కన్సర్న్డ్ విత్ కన్వర్టింగ్ మెటీరియల్స్ అండ్ లేబర్స్ ఇంటూ గూడ్స్ అండ్ సర్వీసెస్ యాజ్ ఎఫిషియెంట్లీ యాజ్ పాసిబుల్. ఎఫిషియెంట్లీ అంటే తక్కువ రిసోర్సెస్ని ఉపయోగించి ఒక ప్రోడక్ట్గా కానీ ఒక సర్వీసెస్గా కానీ కన్వర్ట్ చేయడమే. సో మెటీరియల్స్ని లేబర్ని ఏం చేస్తున్నాం ఇక్కడ, గూడ్స్గా మెటీరియల్స్ని లేబర్స్ని ఉపయోగించుకొని మనం గూడ్స్గా కన్వర్ట్ చేస్తున్నాము, సర్వీస్ని డెలివర్ చేస్తున్నాము. సో దీన్నే మనం ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అంటాము. సో ప్రొఫెషనల్స్ ఏం చేస్తారు, మేనేజర్స్, కార్పొరేట్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ అంటే మేనేజర్స్ ఏం చేస్తున్నారు ఇక్కడ, కాస్ట్ని మినిమైజ్ చేసి దానివల్ల ఏం చేస్తున్నాడు, ప్రాఫిట్స్ని పెంచుతున్నారనమాట.